చంద్రబాబు లోకేష్ పై చేసిన విమర్శలు వెనక్కి తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. టీడీపీ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. పవన్ రాజకీయ అపరిపక్వతతో మాట్లాడారన్నారు డొక్కా. గబ్బర్ సింగ్ గురి తప్పాడన్నారు. జగన్ బీజేపీకి ఏ టీం అయితే పవన్ బి టీం అన్నారు డొక్కా. జనసేన ఏ విధంగా ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి తన యొక్క సహకారం ఉంటుంది, తను ఎలా సాధించాలనుకుంటున్నాడు అనే విషయాన్ని చెప్పకుండా ఆయన అనవసరమైన విషయాలు, ఎప్పుడు ప్రజల యొక్క మదిలో లేని విషయాల్ని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా లోకేష్ గారి పేరు తేవడం, అవినీతి గురించి అనేది కొత్తగా కనిపెట్టినట్టుగా మాట్లాడటం, ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క ఆకాంక్షల విరుద్ధంగా మాట్లాడటమే. ఇది ప్రజల యొక్క డైరెక్షన్ని, ప్రజల యొక్క ఆలోచనల్ని, దృష్టికోణాన్ని మరలించే విధంగా ఉందనేది నా అభిప్రాయం. భోజనానికి కూర్చున్నప్పుడు ముందు మజ్జిగన్నం తిని తర్వాత కూర అన్నానికి వెళ్ళినట్టుగా ఉంది. అది చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఉంది, చాలా రివర్స్గా ఉంది. ఈ రాజకీయాల్లో ఇది మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు తన విధానాలను సెటరేట్ చేసుకోవాలి. ఒక మనిషి మీద, ఒక హుందాతనంగా, ఒక రాజకీయాల్లో పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు చేసేప్పుడు సమాచారంతో లేకపోతే ఒక విధానంతో మాట్లాడాలి, కానీ ఏదో తన ఆవేశం వచ్చినట్లుగా, తన గుర్తుకొచ్చినట్టుగా ఎలా గుర్తుకొస్తే అలా మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. దీన్ని వెంటనే ఉపసంహరించుకొని లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నాడో, తన పాదయాత్రలో తెల్లయాత్ర తన గత కొంతకాలంగా చెప్తా ఉన్నాడో, దాన్ని అది ఏ టీం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు బి టీం లాగా బిహేవ్ చేస్తా ఉన్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, మరీ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ లోకేష్ గారి మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద చేసిన ఆరోపణలను, దీని వెనక బీజేపీ హస్తం ఉందా, బీజేపీ ప్రమేయం ఉందా అని ప్రజలకందరికీ అనుమానం వస్తుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని ఈ బీజేపీ ఒక ఆయుధంగా, ఒక పావుగా వాడుకుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా లోకేష్ గారి మీద చేయటం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ లోకేష్ గారు అవినీతి పరుడైతే, ఆయన చెప్పిన దాని ప్రకారం ఎవరో శేఖర్ రెడ్డి లేకపోతే ఎక్కడో మొత్తం చేశాడని, ఏ రోజైనా ఈ 3.5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఇక్కడ మీ కొడుకు దగ్గర ఒక లోపం ఉంది, దీన్ని సరిచేసుకోమని ఎప్పుడైనా చెప్పాడా డైరెక్ట్గా? లేదు. రెండోది, ఎక్కడైనా ప్రెస్ మీట్ అన్న పెట్టి అన్న తన అక్కసుని ఏమైనా కక్కాడా? లేదు. ఎందుకు సడన్గా ఈ విధంగా ఆ సెకండ్ లైన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు మీద ఎందుకు విషయం కక్కాడనేది, ఇది మేము చాలా సీరియస్గానే తీసుకుంటున్నాం. ఎవరో రాసిన స్క్రిప్ట్నే ఈయన చదువుతున్నట్టుగా, కావాలనే తెలుగుదేశం పార్టీ మీద ఒక దాడిని ఎంచుకొని తన ఉపన్యాసంలో కనపడిన విధానం ఏదైతే ఉందో, ఇది రాష్ట్ర ప్రజలు గమనించారు. ఎందుకు స్వరం మారింది పవన్ కళ్యాణ్ గారిలో, ఎందుకు ఆయన టోన్ మార్చుకున్నాడు, ఎందుకు గొంతు ఆ విధంగా పలికింది, వీటన్నిటి